Hello friends, welcome back to my channel. Ella unnaru andaru. So, ippudaithe time afternoon 3:30 daatindi anukunta. So, inga nenu time chudaledu. So, 3:30 ala avutundi. Rishi padukundi. ఈ రోజు ఏంటంటే కార్టూన్ చూస్తూ చూస్తూ పడుకుని పోయింది. సో చాలా నిద్ర వచ్చేసింది తనకి. మార్నింగ్ అంతా మార్నింగ్ ఏంటంటే 11:30 ఆ టైంకి వర్క్స్ అన్ని అయిపోయాయి. కిందికి వెళ్ళాం అనమాట. కిందికి వెళ్ళి చాలా ఆడేసుకుంది. కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, మా ఇంటి పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, వర్క్ జరుగుతుంది. సో కిందంతా మట్టి, ఇంకా రాళ్ళు, చిన్న చిన్నవి అవి చాలా ఉన్నాయి. సో అందులోనే బాగా ఆడేసుకుంది. ఒక 1 అవర్ వరకు ఆడుకుంది. ఇంకా చాలా అలసిపోయి ఇంటికి వచ్చిన తిన్న వెంటనే ఇంకా పడుకుని పోయింది. సో పడుకుని 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు 1 అవర్ నుంచి నేను కూడా కొంచెం అలా లై అయ్యాను. మార్నింగ్ నుంచి నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇక్కడ నాకు వర్క్ ఎక్కువైపోతుంది. ఎందుకు అని అంటే మార్నింగ్ 7:00 ఇక్కడ నాకు చలికి బాగా చలేస్తుందని చెప్పాను కదా. సో చలికి మార్నింగే మెలకు వచ్చేస్తుంది. సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఫ్యాన్ ఆన్ చేసుకోకపోతే నిద్ర రాదు, ఆన్ చేసుకున్నా నిద్ర రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే చలి కదా, మాకు ఇక్కడ ఏసీ అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒక్కసారి కూడా ఎండ రాలేదంటున్నాం. నిజంగా అసలు రాలేదు. బట్టలు కూడా ఆరట్లేదు. అండ్ ఇక్కడ మా బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం ఆ బట్టలు ఆరేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దుమ్ము ధూళి అంత ఉంది. అండ్ పక్కన ఒక సైడ్ ఉందన్నమాట, ఓనర్స్ అక్కడే రోప్స్ అవి కట్టారు. సో అక్కడికి వెళ్ళి ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 1 వీక్ నుంచి క్లోత్స్ ఏవి వాష్ చేయలేదు. సో మళ్ళీ నిన్నంతా ఒక 3 టైమ్స్ కాదు, మొన్న ఒకసారి వేసాము, నిన్న 2 టైమ్స్ వేసాము వాషింగ్ మిషన్. సో ఇవన్నీ అయిపోయాయి. అవన్నీ కూడా వెళ్ళి పక్క సైడ్ లో వెళ్ళి ఆరబెట్టాను అనమాట. నేను అంటే ఒక్కదాన్నే వెళ్ళాను పోయాను కాబట్టి ఈ నైట్ టైం నిన్న నైట్ వేసేసాను. సో మార్నింగ్ కల్లా డ్రై అయిపోయాయి. మార్నింగ్ అంటే మార్నింగ్ వెళ్తే కూడా కొంచెం మంచు చెమ్మ ఉంటా, మొత్తం మంచు పడుతుంది. సో చల్ల చల్లగానే ఉన్నాయి. జస్ట్ ఒక శ్రీకాంత్ వెళ్ళిన తర్వాత ఒక 11 ఆ టైంకి వెళ్ళి తీసుకొస్తే అన్నీ డ్రై అయిపోయాయి. అదనమాట నా పరిస్థితి. ఇప్పుడు ఎండ రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందా. మేము ముందున్న ప్లేస్లో అయితే ఎండ వేడి వేడి అని చెప్పేదాన్ని కదా. ఇప్పుడు ఏమో చలి చలి అని చెప్తుందని ఏదొచ్చినా అసలు తట్టుకోలేము. ఇక్కడ ఏమో ఎండ రాకలేదు, అక్కడేమో ఎండ ఫుల్. సో అది ఫస్ట్ ఏమనుకున్నానంటే జలుబు వచ్చేస్తుందేమో, ఇంత కూల్ గా ఉంది. కర్డ్ రైస్ కూడా స్టాప్ చేసేసాను. ఎప్పుడో ఒక 2 డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను కర్డ్ రైస్. నేను ఉప్మా ఏదైనా చేస్తాను కదా, సో అందులోనే కొంచెం బటర్ మిల్క్ వేసేసి అలా ఎందులో అయినా ఇంక్లూడ్ చేసేస్తున్నాను తప్ప సపరేట్ గా కర్డ్ రైస్ అయితే పెట్టట్లేదు. చల్లదానికి ఇంకా జలుబు కూడా వచ్చేస్తుంది అదనమాట. సో వచ్చినప్పటి నుంచి అసలు ఎండ రాలేదు. ఎప్పుడు వస్తుంది అని అడిగితే మీరు వచ్చారు అందుకే రాలేదు అనుకుంటారు అంటున్నారు. సో ఒక 2 వీక్స్ అయిందంట ఎండ రాక. సో చాలా చల్లిగా ఉంది ఇక్కడ. సో నేను చూసారా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఇక్కడ గాలి వచ్చేసింది. లేకపోతే డోర్స్ తీయకపోతే మనకి వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎయిర్ ఫ్లో అవ్వాలి కాబట్టి కొంచెం విండోస్ తీసుకున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి చుట్టూ అంతా చెట్లు కాబట్టి దోమలు పురుగులు అవన్నీ ఎక్కువ బాగా. సో వెంటనే ఒక 5:30 కల్లా క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో అది. అండ్ ఈరోజు అయితే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో కేక్ ఏంటి అంటే మ్యాంగో కేక్ కానీ లేదంటే నార్మల్ కేక్ కానీ, ఇంట్లో మమ్మీ చేసింది అప్పుడెప్పుడో అయిపోయింది. సో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి చేయాలి అని అనిపిస్తుంది. కొంచెం ఇంట్రెస్ట్ వస్తేనే ఏమైనా చేయాలనిపిస్తుంది. అండ్ ఈ చలికి ఏదో ఒకటే దగ్గర అలా ముడుచుకొని కూర్చోవాలనిపిస్తుంది తప్ప ఏ పని చేయబుద్దవట్లేదు. కానీ తప్పట్లేదు. రిషి అయితే ఇల్లంతా చెత్త చేసేస్తుంది. అవి తుడుచుకునేసరికి అవన్నీ చేసుకునేసరికి నాకు టైం సరిపోతుంది మార్నింగ్. అండ్ ఇప్పటి నుంచి నేను కొంచెం ఫ్రీ అవుతాను అంతే. ఇప్పుడు రిషి పడుకున్న దగ్గర నుంచి కొంచెం ఫ్రీ అవుతాను. తను లేచిన వెంటనే ఏదో ఒకటి తినిపిస్తాను. మళ్ళీ ఈవినింగ్ కిందికి అలా వెళ్తాము. ఆలోపు శ్రీకాంత్ వచ్చేస్తారు అంతే. సో ఇది మా రొటీన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అవుతుంది అంటే టైం పడుతుంది ఉండి అడ్జస్ట్ అవ్వడానికి పక్క వాళ్ళు అలా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ టూర్ చేయమంటున్నారు కదా. హౌస్ టూర్ నేను ఆల్మోస్ట్ సర్దేశాను, మొత్తం అంతా అరేంజ్ చేసేసాను. బట్ ఇంకొక 10% ఉంది. అదేంటంటే చిన్న సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కడో అక్కడ పెట్టేసి అప్పుడు క్లీన్గా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసేస్తాను. అండ్ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ వస్తుంది మీకు హౌస్ టూర్. ప్లస్ నెక్స్ట్ వీక్ అలా వస్తుంది. మాదేం పెద్ద హౌస్ కాదు, బట్ నాకు ఎలా చూడడం ఇంట్రెస్ట్. వేరే వాళ్ళ హౌస్ టూర్స్ నా అలాగే ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసం అయితే నేను చేసేస్తాను హౌస్ టూర్.
సో నెక్స్ట్ నేనైతే చాక్లెట్ కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మ్యాంగో కేక్ అదంతా కాదు, మ్యాంగో ఏంటంటే కట్ చేసి చేసే మ్యాంగోస్ అయితే బాగుంటుంది. మనకి నార్మల్గా పండు పండులా తినే మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇంట్లో, సో దాంతో అవ్వదు కాబట్టి అంతా నీట్గా. సో నేను చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను కోకోవా పౌడర్తోని. ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా సూపర్గా వచ్చింది, అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. సో ఫస్ట్ అయితే నేను షుగర్ పౌడర్ వేసాను, 1 గ్లాస్ అందులో నెయ్యి వేసాను, బాగా మిక్స్ చేశాను. తర్వాత అందులో 2 ఎగ్స్ వేసాను. సో ఇట్ ఎగ్స్ ఏంటంటే ఆప్షన్లో, దీని బదులుగా కర్డ్ కానీ లేదు అంటే మీరు మిల్క్ కానీ, మిల్క్ ఎలానో యాడ్ చేస్తాము, బట్ ఇది దీని ప్లేస్లో ఎగ్స్ ప్లేస్లో కర్డ్ వేసుకోవచ్చు. సో ఇంత ఎగ్స్ వేసిన తర్వాత బాగా బీట్ చేయాలి. మీకు ఒకవేళ కావాలి అంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు ఈ బ్యాటర్ని. బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను ఆల్మోస్ట్ 1 ఫుల్ గ్లాస్, ఇప్పుడు నేను పంచదార ఎంతైతే తీసుకున్నానో షుగర్ పౌడరు, ఆ గ్లాస్తోని 1 ఫుల్ గ్లాస్ మైదా అండ్ ఇంకొంచెం ఇంకొక పావు గ్లాస్ అలా తీసుకున్నాను. సో దీనిలో ఏంటంటే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోని నెయ్యికి బదులుగా మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో నేనైతే ఎప్పుడు ఘీ వేసే ప్రిఫర్ చేస్తాను, ఎప్పుడో కేక్ ఒక్కొక్కసారి తింటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఘీ కూడా నేను హోమ్మేడ్ ఘీ, సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, సో అలా మిక్స్ చేస్తున్నాను. సో జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. సో అది చాక్లెట్ కేక్ అయితే నేను ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది టేస్ట్. షుగర్ ఇంకొంచెం కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 1/2 గ్లాస్ అంతా మిల్క్ తీసుకున్నాను. సో మీకు ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీ రావాలి, ఇంకా గట్టిగా ఉంటే ఇంకొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం నేనైతే ఒకసారి ట్రై చేశాను మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు, సో అప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి అంత బాగా రాలేదు. ఇప్పుడు నేను మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకొని లాక్డౌన్ టైంలోని బాగా నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట చాక్లెట్ కేక్. సో చాలా చాలా బాగా వచ్చింది. అండ్ అంతే, మిక్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మిక్సింగ్ ప్రాసెస్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇది నేను ఓవెన్లో చేయట్లేదు, నార్మల్గా ప్యాన్లో చేస్తున్నాను అనమాట. ప్యాన్ ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోవాలి ప్యాన్ని, సో అది నేను పెట్టేశాను. అండ్ ఇది కేక్ బౌల్ తీసుకొని నేను మొత్తం గ్రీస్ చేస్తున్నాను, ఆయిల్ ఇదంతా ఆయిలే చేస్తున్నాను. నెయ్యి కూడా రాసుకోవచ్చు లేదంటే బటర్ పేపర్, అది ఆప్షనల్. బటర్ పేపర్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. సో కింద మనం ఇలా ఆయిల్ అది స్ప్రెడ్ చేస్తే నాకెందుకు అప్పుడప్పుడు సరిగ్గా రాదు. సో బట్ ప్రజెంట్ బటర్ పేపర్ లేదు కాబట్టి జస్ట్ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇంకా ఫ్లోర్ వేసేస్తున్నాను, మైదా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను అంతే. తర్వాత నేను కేక్ బ్యాటర్ వేసేస్తున్నాను. బ్యాటర్ వేసిన తర్వాత మొత్తం అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే కేక్ కొంచెం పైకి కిందకి అలా వచ్చేస్తుంది అనమాట. అంటే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత కింద నేను పైన జస్ట్ బాదం వేస్తున్నాను, ఏదైనా టూటీ ఫ్రూటీ ఇలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. సో అది. అండ్ ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ప్యాన్ ప్రీహీట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. అది లేకపోతే ఇలా చిన్న కప్ కొంచెం పైకి 1 ఇంచ్ హైట్ ఉన్న కప్ ఏదైనా పెట్టుకొని క్యాప్, ఏదైనా బాక్స్ క్యాప్ ఉంటుంది కదా అది పెట్టి తర్వాత దాని మీద ఇది ప్లేస్ చేసేయడమే, చుట్టూ తగలకుండా ప్లేస్ చేసేసుకొని మూత పెట్టేసి కరెక్ట్గా 45 మినిట్స్ పట్టిందండి నాకు. 45 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచేసాను, పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉంచేసాను. ఫస్ట్ ప్రీహీట్ చేసినప్పుడు ఆన్లో పెట్టి ఉంచుకోవాలి, తర్వాత మొత్తం 45 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేయాలి. ఈలోపు నేను ఇక్కడ ఈరోజు క్లోత్స్ అయితే చాలా ఉన్నాయి, రిషి చూడండి, టీవీ చూసుకుంటుంటాను, సో కార్టూన్ చూసుకుంటుంది. ఎప్పుడు కార్టూన్ చూడదు, ఆడుకుంది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అనమాట, చాలాసేపు కూడా లేచింది ఈవినింగ్. సో జస్ట్ అలా కూర్చొని చూస్తుంది. నేను చూసారా ఎన్ని బట్టలు అన్నీ, నేను హ్యాండ్ వాష్ అయితే చేయలేదు, వాషింగ్ మిషన్లో వేసాను, నా హ్యాండ్ పడిపోద్ది అంతా, ఇంకేం లేదు. సో ఇవన్నీ చాలా రోజుల నుంచి ఉతకలేదన్నమాట, ఇల్లు హౌస్ షిఫ్టింగ్ అని అక్కడ ఇక్కడ మొత్తం అన్నీ తీసి మొత్తం 2-3 ట్రిప్స్ వాషింగ్ మిషన్ వేసేసాము. సో ఈ క్లోత్స్ అన్నీ ఇంకా ఉన్నాయి, ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నవే కాకుండా ఇంకా డ్రై అవుతున్నాయి బయట. సో జస్ట్ ఇప్పుడు డ్రై అయినవి తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసేస్తున్నాను. నాకేంటంటే ఇక్కడ ఆరబెట్టుకోవడానికి చాలా ప్రాబ్లమ్గా ఉంది, అంటే అలవాటు లేదు కదా బయటకి ఎక్కడికో వెళ్ళి ఆరబెట్టుకోవడం. బయటికి అంటే ఎవరు ఉండరు మేము ఉండే ప్లేస్లోని, చాలా మొత్తం ఖాళీ ప్లేస్ చెప్పాను కదా, పొలాలు అవే ఉంటాయి, చాలా బాగుంటుంది.
అయినా సరే కొంచెం మళ్ళీ రిజిన్ పట్టుకొని అంత దూరం బకెట్ పట్టుకొని ఆరబెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో మాక్సిమం నేను వీలైనంత వరకు నైట్ టైం అంటే శ్రీకాంత్ ఉన్నప్పుడు వేసేస్తే తను రిజిన్ పట్టుకొని వస్తారు, నేను ఆరబెట్టేసుకుంటాను. లేదు అంటే ఒక్కదాన్ని తిను ఉన్నప్పుడు వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అది ఇంకా నెక్స్ట్ టైం నుంచి చూడాలి ఏం చేస్తాను. ప్రజెంట్ అయితే 2-3 టైమ్స్ అదే రోజు వేసేసి, అదే ఆ రోజు 2 టైమ్స్, నెక్స్ట్ డే 1 టైం అలా వేసేసి మొత్తం ఆరబెట్టేసాము. సో క్లోత్స్ వర్క్ అయితే వర్క్ అయిపోయింది, క్లోత్స్ నేను వార్డ్రోబ్లో అంతా సర్దాలి. సో ఇప్పుడు ఎవరిది వాళ్ళు సెపరేట్ చేసేసి పెట్టేశాను. క్లోత్స్ కూడా వార్డ్రోబ్లో చాలా కొంచెం అదే పని ఉందన్నమాట, సర్దిన తర్వాత నేను హౌస్ టూర్ అయితే చేస్తాను. అండ్ ఈ లోపు అయితే నెక్స్ట్ ఇక్కడ 45 మినిట్స్ అయింది, కేక్ అయితే మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది. చూసారా, ఏదైనా ఫోక్ కానీ లేదంటే ఇలా నైఫ్ కానీ పెట్టి చూస్తే ఏం స్టిక్ అవ్వకూడదు, జస్ట్ నెయ్యి మాత్రం అలా వస్తుందన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను, సో రిషి తింటుందని మెయిన్గా చేశాను అనమాట. అక్కడ ఉన్నప్పుడు తిన్నదే, మరి ఇక్కడ పెడితే తింటుందో లేదో తెలీదు. టేస్ట్ అయితే భలే వచ్చింది తెలుసా, ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ షుగర్ ఇంకొంచెం కావాలి అంటే ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకోండి. నాకైతే ఈ షుగర్ సరిపోతుంది, ఎక్కువ షుగర్ తిన అంటే ఎక్కువ స్వీట్ తినము. సో ఇంతే, చాలా ఫ్లఫీగా వచ్చింది, భలే ఉంది తెలుసా అసలు. సో ఇంతే, మా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే శ్రీకాంత్ వస్తారు కాబట్టి రెడీగా ఆ టైం చేసి ఉంచాను. అండ్ ఇక్కడ మ్యాంగోస్ చూసారా, చిన్న చిన్న మ్యాంగోస్, ఇది కాయల్లాగే ఉండేవి మా అంటే మేము ఉండే ప్లేస్లోని వచ్చేస్తుంటే ఆ కింద ఆంటీ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసరికి పండ్లు అయిపోయాయి, చాలా చిన్నవి బట్ చాలా స్వీట్గా ఉన్నాయి. సో జస్ట్ అలా చూపించాలి అనిపించింది, వీడియోలోని షేర్ చేయాలనిపించింది. చిన్న ఏమనుకుంటామంటే అసలు బాగుండవు అనుకుంటాం కదా, బట్ ఇవి చాలా బాగున్నాయి. సో ఇంతే అండి, మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, ఫాస్ట్గా ఎంజాయ్ చేసేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.